ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో పర్టికులర్గా ఈ రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే భారీ స్కాములు జరుగుతున్నాయని, అన్నిటికంటే ముఖ్యంగా ల్యాండ్ శాండ్ విషయంలో ఎన్నో వేల కోట్లు చేతులు మారుతున్నాయి అంటూ అధికార వైసీపీకి చెందినటువంటి ఒక ఎంపీ ప్రధానికి లేఖ రాయడం, ప్రధాని కార్యాలయం నుంచి స్పందించి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తమకు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీని ఆదేశించడంతో ఏపీలో కలకలం మొదలైందని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో చాలా పెద్ద స్కామ్ జరిగిందని, కొంతమంది దగ్గర ప్రభుత్వం భూములు కొనుగోలు చేసే క్రమంలో ఈ స్కామ్ జరిగినట్టు ఆ ఎంపీ తెలిపినట్టుగా తెలుస్తోంది. అక్కడ భూమి ధర కన్నా రెట్టింపు చెల్లించి ప్రభుత్వ ఖజానాకి చిల్లు పెట్టారని కూడా తెలిపారు. ముందుగానే ఆ భూమిని తక్కువ రేటుకి కొన్న కొంతమంది నాయకులు తర్వాత ప్రభుత్వం ఆ భూమి కొనుగోలు చేసేలా ప్లాన్ చేశారని ప్రధానికి రాసినటువంటి లేఖలో తెలిపారు. గోదావరి ముంపులో ఉండేటువంటి ఆవ భూముల్లో 600 ఎకరాలు ఇలాగే కొన్నారని తెలిపారు. ఒక చోట 100 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని కూడా అన్నారు. ఇందులో ముఖ్యమంత్రి బంధువు కూడా ఉన్నారని ప్రధానికి రాసినటువంటి లేఖలో తెలిపారు. అలాగే ఇసుకలో కూడా భారీగా దోచుకున్నారని, ఇసుక కొరతను సృష్టించి అధిక ధరలకి అమ్ముకుంటున్నారని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఇసుక పైన భారీగా దోచుకుంటున్నారని ప్రధానికి రాసినటువంటి లేఖలో తెలిపారు. అలాగే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. ఇలా అనేక అంశాలపై రేఖ రాసినటువంటి ఆ ఎంపీ ఇవి కొన్ని మాత్రమేనని, దానికి సంబంధించి చాలా ఆధారాలు తన దగ్గర ఉన్నాయని, మిగతాకు సంబంధించి చాలా విషయాలపై ప్రధాని విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని, దేశాన్ని కాపాడుతున్న మీరు రాష్ట్రాన్ని కూడా కాపాడాలని కోరారు. అయితే ఈ లేఖపై స్పందించినటువంటి ప్రధాని కార్యాలయం ఈ లేఖని కేంద్ర హోంశాఖకి పంపడంతో కేంద్ర హోంశాఖ ఈ అంశాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. కేంద్ర హోంశాఖతో పాటు ప్రధాన కార్యాలయాన్ని కూడా ఈ నివేదికను పంపాలని చీఫ్ సెక్రటరీని కోరారు.